హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వ్లాగ్స్లో ఈ వైజాగ్ వ్లాగ్స్ ఒక 6 సిరీస్ అయినా వచ్చి ఉంటాయి. ఇది 6వది అనమాట. అండ్ వైజాగ్ వ్లాగ్స్లో నేను ఏమేమి చూశాను అన్నీ మళ్ళీ ఒకసారి నేను రివైండ్ చేస్తాను. ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ది మన వైజాగ్ వ్లాగ్స్లో కాదు, అరకు వ్లాగ్స్లో లాస్ట్ది అనమాట. ప్రస్తుతానికైతే మేము ముందుగా వచ్చి రాగానే అరకు వైజాగ్ బీచ్ చూసేసాం. అరకు కాదు, ముందు వైజాగ్ బీచ్, ఆర్కే బీచ్ చూసేసాం అనమాట. ముందు రోజు అంతా వన్ మార్నింగ్ రెస్ట్ తీసుకుని బీచ్ అయితే చూసేసి మార్నింగే నెక్స్ట్ డే మార్నింగే మేము అరకు వెళ్ళిపోయి చక్క అక్షయ ఇన్లో మేము తీసుకున్నామన్నమాట రిసార్ట్. అది తీసేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ చూడడానికి వెళ్ళిపోయాం బయటికి. అండ్ మేము ఫస్ట్నే వచ్చేసి మాకు ఎదురుగా ఉన్న ట్రైబల్ మ్యూజియం ఉంటుంది కదా, అది చూద్దామని ముందు దగ్గరలో ఉన్నవన్నీ కవర్ చేసేసామన్నమాట. ట్రైబల్ మ్యూజియం చూసేసాము. దాని తర్వాత దానికి వెనకాల బ్యాక్ సైడ్ ఉన్న ట్రైబల్ మ్యూజియంకే బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట, కొంచెం చుట్టూ తిరిగి వెళ్ళాలి. సో అక్కడైతే మేము కాఫీ మ్యూజియం కూడా చూసాం, అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా వెళ్ళి ఒక్క కాఫీ అయినా తాగండి అక్కడ, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మేము ఉన్న చోటకి అవి రెండే దగ్గరగా ఉన్నాయి, సో అందుకని ముందు అవి రెండు వెళ్ళి వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి వెళ్ళి చూసేసాము. దాని తర్వాత చాపరాయి ఫాల్స్కి మేము ఆటో కట్టించుకుని వెళ్ళామన్నమాట. అండ్ నెక్స్ట్ డే కూడా అదే ఆటోని మేము మాట్లాడేసుకుని నైట్ ఇంటికి వచ్చేటప్పుడు, సో దానికి తగ్గట్టుగానే మేము ముందు రోజే ప్లాన్ చేసుకున్నాం ఏమేం చూడాలి అనేవి. అండ్ చాపరాయి ఫాల్స్కి వెళ్ళి కాసేపు ఆడుకుని చాలా టైము స్పెండ్ చేసామన్నమాట. మీరు వెళ్ళాలనుకుంటే కనుక కొంచెం వెలుగు ఉండగానే వెళ్ళండి, ఇంకా బాగుంటుంది. మేము అప్రాక్సిమేట్లీ 5 వెళ్ళాము, అందుకని కాసేపు కూర్చున్నప్పటికీ చీకటి పడిపోయిందనమాట. ఇక్కడ అరకులో మొత్తం దింసా డ్యాన్స్ వేసేది ఓన్లీ అక్కడ మాత్రమే వేస్తారు, అంటే చాపరాయి ఫాల్స్ దగ్గర వేస్తారు. సాటర్డే సండే మాత్రం అన్ని చోట్ల వేస్తారు, కానీ ఈ చాపరాయి ఫాల్స్ దగ్గర మాత్రం దింసా డ్యాన్స్ కంపల్సరీ ప్రతిరోజు ఉంటుంది. టూరిస్టులు ఎక్కువ ఉంటే ఎక్కువసేపు ఉంటుంది నైట్ వరకు, అండ్ అందుకని అక్కడికైతే ప్రిఫర్ చేసామన్నమాట. తర్వాత మనం అరకు వచ్చి బ్యాంబూ చికెన్ తినకపోతే ఎందుకు చెప్పండి, అందుకనే బ్యాంబూ చికెన్ ఒక 2 ఆర్డర్ చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి బ్యాంబూ చికెన్ కూడా అక్కడ. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మేము ఇంచక్క రెడీ అయిపోయి 8 అయ్యేటప్పటికి మేము చెక్అవుట్ చేసేసాము. 9-10 వరకు మనం ఉండొచ్చు కావాలంటే రోడ్లో, కాకపోతే మేము 8 లోపు మేము చెక్అవుట్ చేసేసి ఇంకా పద్మావతి గార్డెన్స్కి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా చాలా బాగుంటుంది, పిల్లలకైతే చాలా నచ్చుతుంది అనమాట. ఒకసారి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అండ్ దాని పక్కనే మన చాక్లెట్కి సంబంధించిన ఫ్యాక్టరీ అండ్ మ్యూజియం ఉంటుంది, పిల్లలకి మాత్రం చాలా బాగుంటుంది. దాంట్లో ఎక్కువ ఆటలు ఆడుకోవడానికి ఎక్కువ ఉందన్నమాట. ఇది పూర్తి అయిపోయిన తర్వాత మేము తాడిగూడ వాటర్ఫాల్స్కి వెళ్ళామన్నమాట. అవి కొంచెం పైనుంచి పడతాయి. చాపరాయి వాటర్ఫాల్స్ ఏంటంటే కింద స్లాంటింగ్ అనేవి అలా పారుతూ ఉంటుంది, తాడిగూడ వాటర్ఫాల్స్ పైనుంచి పడుతుంది అన్నమాట. సో అక్కడికైతే వెళ్ళాము. అక్కడ కూడా కాసేపు ఒక అరగంట కూర్చుని మళ్ళీ ఇంకా మేము ఎక్కడికి కాఫీ ప్లాంటేషన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. కాఫీ ప్లాంటేషన్ దగ్గర పెద్దగా చూడడానికి ఏమి ఉండదు, కొంచెం కాఫీ గింజలు కానీ లేకపోతే పొడి కానీ కొనేసుకుని వచ్చేయడమే. అండ్ ఒక 5-6 పిక్స్ ఏమన్నా తీసుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు ఎంటర్ ద డ్రాగన్, మనము బొర్రా గృహాల దగ్గరకు వచ్చామన్నమాట. మీరు గనక ఏజ్డ్ పీపుల్ అయితే కొంచెం వెళ్ళకపోవడమే మంచిది, అంత లోపలికి చీకట్లోకి వెళ్ళాలంటే కష్టం కదా, మొత్తం లోపలంతా చీకటిగానే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంట్రన్స్ చూసుకుంటే మనము ఇలాగా నందీశ్వరుడితో, ఇక్కడ ఎక్కువ శివుడిని ఎక్కువ పూజిస్తారట, సో మ్యాక్సిమం శివుడి బొమ్మలు లేకపోతే రాయినే చెక్కింది, చెక్కతో చెక్కింది ఇవే ఉంటాయి. ఎక్కువ పటాలు విగ్రహాలు అలా ఎక్కువ ఉండవన్నమాట, చెక్కిన మాదిరిగా ఉంటాయి అదనమాట. ప్రస్తుతానికి ఇది ఎంట్రన్స్లో మనకి వెలుగ్గానే అనిపిస్తుంది, లోపలికి వెళ్ళే కొలది చాలా అంటే చాలా చీకటిగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఇంకా పైనే ఉన్నాము, ఇది 1% అనమాట. చాలా లోపలికి వెళ్ళాలి, ఇంకా చాలా తిరగడానికి చాలా ఉంటుంది. ఎంత చూసినా ఒకలాగే అనిపిస్తుంది, కొంచెం దూరం వెళ్ళాక ఇంకా వెళ్ళాలనిపించదు అనమాట అదనమాట. అండ్ లోపలంతా మనకి అప్పట్లో నీళ్లు ఎక్కువ వెళ్ళేవంట, మొత్తం ఒక 100 క్రితం అనుకుంటా నీళ్లు బాగా పారేవన్నమాట. అందుకని రాళ్ళన్నీ కూడా అదొక రకమైన నునుపుగా ఉంటాయి, గరుకుగా కాదు అలాగని బాగా స్మూత్గా కాదు, అదొక రకంగా శుద్ధలాగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ శుద్ధ కాదు రాళ్ళే. సో
లోపలికి వెళ్ళే కొలది ఇంకా చీకటి పెరుగుతూ ఉంటుందంట, చీకటి బాగా పెరుగుతుందన్నమాట. అందుకని ఈ డిప్సీ లైట్లా సంథింగ్ ఏవో పెట్టారు కలర్ కలర్గా, వాటి వెలుగులోనే చూసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మ్యాక్సిమం చేతిలో కొంచెం మొబైల్ కానీ ఏదైనా క్యారీ చేయండి, లేకపోతే ఇంకా చీకటిగా అనిపిస్తుంది. అండ్ ఏదైనా తిని స్నాక్స్ అవన్నీ చేతిలో పెట్టుకుని వెళ్ళాలంటే కొంచెం కష్టం కదా, ఏదైనా తినాలనిపిస్తే ముందే తినేసి వెళ్ళిపోండి అన్నమాట. ఈ ఎక్కడము దిగడము చాలా అంటే చాలా కష్టం అవుతుంది, అందుకని ఎక్కువ చేతిలో లగేజీ క్యారీస్ ఏమీ లేకుండా చూసుకోండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. లోపలికంటే వెళ్ళడానికి పెద్దగా ఏముండదు, మొత్తం అంతా ఒకలాగా అనిపిస్తుంది. సో ఈరోజు నా వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ మీరు బొర్రా గృహాలకు వెళ్ళాలనుకుంటే కనుక కొంచెం ఫ్రీగా ఉన్న బట్టలు క్యారీ చేయడానికి చాలా మంచిది. పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు వెళ్ళకపోవడమే మంచిది అన్నమాట. లోపలికి వెళ్తే పెద్దగా ఏముండదు, అన్ని రాళ్ళు లైటింగ్స్ ఇవే ఉంటాయన్నమాట. సో ఇది ఈరోజు. అండ్ బయట వచ్చేసి అలా వాటర్ఫాల్స్ కనబడింది. అండ్ ఇక్కడ కోతులు బాగా ఎక్కువ, మీరు స్నాక్స్ కానీ ఏదైనా సరే బ్యాగ్ లోపలే క్యారీ చేయండి. కోతులు ఉన్నప్పుడు ఎప్పుడు బయటికి తీసుకురావద్దు, ఎందుకంటే మనకి అవి లాగేసుకుంటాయన్నమాట. మేము అలాగే ఒక డ్రింక్ బాటిల్ చేతిలో పట్టుకుంటే అవి ఇచ్చే వరకు ఊరుకోలేదు. మీరు కావాలంటే ముందు క్లిప్లో చూస్తారు, అది ఇచ్చే వరకు ఊరుకోలేదు అనమాట. దాచినా సరే నాకు అది కావాలని చెప్పేసి పక్కన వచ్చి కూర్చుంది, ఇంకా మాకు భయం వేసి పక్కన వేసేస్తే. వాటర్ బాటిల్ ఇచ్చాం ముందు, అది కూడా వద్దంది. సెకండ్ వాటర్ బాటిల్ ఇచ్చాం, అది వద్దంది. డ్రింక్ బాటిల్ కావాలని డ్రింక్ బాటిల్ తీసుకుని వెళ్ళిందనమాట. ప్రస్తుతానికి అయితే అలా జరిగింది మా అరకు బ్లాగ్స్ అనమాట, అలా జరిగాయి మా ట్రిప్. అండ్ మేము ఒక 2 డేస్ ఉన్నామంతే. అండ్ ఆఫ్టర్నూన్ భోజనం అయిపోయిన తర్వాత మేము బొర్రా గృహాలు చూసేసుకుని ఇంకా ఇంటికి ప్రయాణం అయిపోదామని ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ ఆపేస్తున్నాను. నా వ్లాగ్స్లో మీకు ఏదైనా నచ్చితే కనుక కింద కమెంట్ చేసి చెప్పండి ఏదైతే బాగుందో. దాంతోపాటు నా ఛానల్ని మీరు కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో మొత్తం అన్ని అప్డేట్స్ అక్కడ జరుగుతాయి కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలనుకుంటే Lakshmi1x అని ఉంటుంది. సో ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, బాయ్ బాయ్.